ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. అమెరికా వంటి అగ్ర రాజ్యాలే భారత్కు సలాం కొడుతున్నాయి. ఇదంతా ప్రధాని నరేంద్ర మోడీ వల్లే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాకే భారత్ ఖ్యాతి ఎల్లలు దాటింది. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది. ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా భారత్ను నిలబెట్టేందుకు నరేంద్ర మోడీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందేలా పనిచేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజానీకం బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి పాలనకు ఫుల్ స్టాప్ పెట్టడం బీజేపీతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ దాదాపు 70 ఏళ్లపాటు దేశాన్ని పాలించింది. కానీ దేశంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. ఆంగ్లేయుల కంటే ఎక్కువగా కాంగ్రెస్ పాలకులు దేశాన్ని దోచుకున్నారు. అందిన కాడికి దండుకుని విదేశాల్లో కూడబెట్టుకున్నారు. అగ్రకులస్తులకు పదవులు కట్టబెట్టి అణగారిన వర్గాల ప్రజలకు అణువణువున అన్యాయమే చేశారు. దేశంలో ఆకలి చావులు పెరిగిపోయినప్పటికీ కాంగ్రెస్ పాలకులు పట్టి పట్టనట్టు వ్యవహరించారు. పంట పండించేందుకు నీరు లేక, పండిన పంటకు మద్దతు ధరలేక అప్పులు పెరిగిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటోంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందే తప్ప వారిని ఆదుకునేందుకు ఎటువంటి ప్రయత్నం చెయ్యలేదు. ఇక తెలంగాణను దోచుకోవడంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పాలకులను మించిపోయారు. 9.5 ఏళ్లుగా దోచుకుంటూ బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా మార్చారు. అభివృద్ధి పేరుతో అందిన కాడికి దండుకున్నారు. అన్ని వర్గాల వారికి అన్యాయమే చేశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, పండిన పంటకు మద్దతు ధర లేక రైతులు, 10వ తరగతి నుంచి యూజీ పీజీ వరకు పరీక్షల్లో నిర్వహణ లోపాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. కేసీఆర్ పాలనలో 7,000 మందికి పైగా రైతులు, 3,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినప్పటికీ గులాబీ పార్టీ నేతలకు చెవు మీద పేను పారినట్లు కూడా అనిపించటం లేదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశాభివృద్ధే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. అవినీతికి తావే లేకుండా పనిచేస్తోంది. అగ్ర రాజ్యాలతో పోటీపడి మరీ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. దేశంలో అవినీతిని పూర్తిగా అంతమొందించి అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి ప్రభుత్వ ఫలాలు దక్కేలా కృషి చేస్తున్నారు. అగ్ర కులస్తులకే పదవులు అనే కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించి అణగారిన వర్గాల వారికి పదవులను కట్టబెడుతున్నారు. అంతేకాకుండా సంక్షోభంలో ఉన్న దేశాలకు భారత్ ఆపన్న హస్తమిచ్చి ఆదుకుంటోంది. మొన్నటి వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన శ్రీలంకకు ఆర్థిక సాయం చేసి గట్టెక్కించింది. శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు భారత్ తీవ్రంగా కృషి చేసింది. అటు యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్కు కూడా భారత్ అండగా నిలిచింది. యుద్ధాన్ని వ్యతిరేకించిన భారత్ వెంటనే వార్కు ముగింపు పలకాలని 2 దేశాలకు పిలుపునిచ్చింది. G20 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశాభివృద్ధి కోసం ఇంతటి కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజానీకం చూస్తోంది. బీఆర్ఎస్ దోపిడీ పాలకులను తరిమిగొట్టి అభివృద్ధి చేసే బీజేపీకి పట్టం కట్టేందుకు తెలంగాణ వాసులు సిద్ధమవుతున్నారు.